వీరి సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడవారు గాను మాట్లాడిన నిదానించువారు గాను కోపించుటకు నిదానించుదారు. ఇక్కడ ఈ యొక్క కమచడి 19వ వచనంలో మూడు మాటలు రాయబడతా ఉన్నాయి. కొత్తలుగా ఆ వచనాన్ని మాట్లాడడానికి నేను ప్రయత్నం చేస్తాను. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రతి మనుషుడు క్రైస్తవుడైన వాడు నీవు నేను మనం అందరం కూడా ఎలా ఉండాలి వినటానికి ఆ వేగిర పడటం అంటే ఏంటి? అది వినటానికి ఇష్టపడటం. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ వాక్యం వినడానికి ఎంతమందికి ఆసక్తి, ఎంతమంది ఇష్టంగా వచ్చారు, ఎంతమంది గమనించండి వాక్యం విని బలపరచబడాలి, ఎంతమంది వచ్చారు మనం అందరం కూడా నాతో పాటు మనందరం కూడా కలిసి వాక్యము ద్వారా మనం పక్షపడడానికి వచ్చాం. దేవుని స్తోత్రం. అంటే మనం ఏం చేయాలి? వాక్యం చెప్తుంది వినడానికి వేగిరపడ, తర్వాత మనం చెప్పాలి. వినటానికేమో సముఖత చూపం, ఏ బ్రదల తర్ర భాష గారు ఒట్టికంటే అయిపోతుంది, కడుపుకి గడ్డ కొట్టేస్తుంది, లేకపోతే ఆకలి సరిపోతుంది, దాహం చేయాలి, దాహం వేసేస్తుంది, దాహం తినేయాలి, గెలిచిపోతారు, ఎప్పుడు వదిలేస్తారో గెలిచిపోతారు. అదే పనికిరాని టీవీ ముందు కూర్చున్నప్పుడు ఏడ్చుకుంటూ పని చూసేస్తారా, పదైనా గుర్తు రాదు, పన్నెండైనా గుర్తు రాదు. అప్పుడు మాత్రం మనం ఆలోచించే పనికిరాని విషయాలు వినడానికి ఇష్టపడతాం, కానీ దేవుని సంబంధమైన వాక్యం వినడానికి ఇష్టపడదు. ఎందుకు అలా జరుగుతుందంటే అది ఖచ్చితంగా మంచిది ఎప్పుడు ఎవరు ఏం చేయరు ఇష్టపడరు. ఎక్కడ చూడండి చిన్న పిల్లల్ని, మీరు ఎప్పుడైనా ఎవరే బాబు మన ఉండద్దురా తాగొద్దురా అది మంచిగా మంచిది కాదు ఆరోగ్యానికి అంటే ఆయనకి ఎలా కనిపిస్తాం మనం? మన చోటు కనిపిస్తావా? గాంధీ గారు ఎలా కనిపిస్తామా? అంబేద్కర్ ఎలా కనిపిస్తామా? ఎలా కనిపిస్తాం చెప్పరే? ఏంట్రాయిడు అని చెప్పి నేను చక్కగా తాగుతూ ఉంటే చక్కగా నేను లేదంటే అలవాటు తెలుసుకుంటా వాడు ఎలా చేస్తున్నాడు అని చెప్పి ఏం చేస్తాను చాలా సార్లు. అలాంటి పరిస్థితుల్లో మనకు మనం ఏం చేస్తామంటే వారిని మాటలు వినడానికి ఇష్టపడము. రే రాదు రే వాళ్ళ దగ్గరికి ఉంది ఆడదాం మేకని ఆడదాం అంటే వెంటనే బాగుంటుంది ఆడ మాట పెట్టారు మన మాట స్తోత్రం. ఈరోజు గమనించండి చెడునే ఎక్కువ వినేవారు వినేవారు ఉన్నారు, కానీ మంచిన వారు వినేవారు తక్కువగా ఉంటా ఉన్నారు. దానికి స్తోత్రం. అందుకే వాక్యం చదువుతున్న ఏక భాగంలో మనం చూస్తాం మొట్టమొదటిగా మనం చూద్దాం వినటానికి ఏం చేయాలి మనము ఇష్టపడాలి. వేగిర పడడం అంటే తొందర పడడం అంటే దేవుని మాటలు వినడానికి ఇష్టపడాలి, దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడాలి, దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడాలి, దేవుని యొక్క స్వరం వినడానికి మనం ఇష్టపడే వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే లేఖన భాగంలో కనుక మనం వినువారుగా మాత్రమే కాదు కొంతమంది ఏం చేస్తారు వింటారు దాన్ని వదిలేస్తారు. దేవుని స్తోత్రం. అంటే వింటున్న వాక్యము మన జీవితాల్లో ఫలించినట్లు మనం ఏం చేయాలి? ఆ ప్రకారముగా మనం జీవించి గమనించండి కనికరముతో మనం ఆయన కృపను పొందినట్లు మనం వారి భక్తులు ప్రవర్తించు వారిగా ఉండాలని వాక్యము చదివిస్తూ ఉంది. దేవుని స్తోత్రం. ఒకసారి మీరు అందరూ కూడా గమనించండి ఒకరి సామెతల గ్రంథం హిందు మధ్యంలో పెడితే అక్కడ జ్ఞానము గురించినటువంటి అనేక విషయాలు ఎలా వినాలి ఎలాగ మనము ఆలకించాలని అనేక విషయాలు అక్కడ మనకు రాయబడుతూ ఉన్నాయి. మీరు హిందు మధ్యం మొదటి వచ్చి చదివితే అమ్మ ఒక్కరు నా కుమారుడా నా మాటలు అంగీకరించి నా జ్ఞానము దేవునికి స్తోత్రం. చూడండి ఆ అధ్యాయం అంతా మీరు చూడండి, ఈవెన్ ఆల్మోస్ట్ అంచిన సామెతలంతా కూడా సామెత కథకర్త అయినటువంటి సొలొమోను రాసిన జ్ఞానం కోసమే రాస్తున్నాడు. మరుముఖ్యులు ఎంతో అధ్యాయం అంతా కూడా మీరు జాగ్రత్తగా చూస్తే జ్ఞానం ఎలా పొందుకుంటాం, ఎట్లా పొందుకుంటాం, ఎక్కడ పొందుకుంటాం, ఏ రీతిగా పొందుకుంటాం విషయాలు రాయబడతాం. మొదలు వచ్చిన చూసినట్లయితే జ్ఞానము ఘోషించుచున్నది వివేచన తన స్వరమును, జ్ఞానము ఘోషిస్తూ వివేచన ఏం చేస్తుంది తన స్వరమును వినిపిస్తా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆ వాక్యమును ఆ జ్ఞానమును మనం ఏం చేయాలి? వినాలి. గర్మిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. ఇంకా కిందకి వెళ్తే గమనించిన ఆరు వచనంలో కూడా మనం చదివితే మీరు శ్రేష్టమైన సంగతులు చెప్పేదను వినుడి నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును. బైబిల్లో ఉన్న లేఖనము యథార్థమైనది, నిజమైనది, సత్యమైనది, అది దేవుని దగ్గర నుండి పరసంబంధమైనది, అది నిజమే చెప్తుంది. గర్మిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. కానీ మనం ఏం చేయమంటే ఈ వాక్యాన్ని నమ్మటానికి మనం ఇష్టపడం, ఒకంత నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కానీ వాక్యం చదివిస్తుంది మన జీవితాల్లో యథార్థమైన భక్తిలోకి వెళ్ళడానికి ఏంటి తెలుసా? మొదటి ఒక కారణం అంటే మనం వినేవారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఇంకా అదే అధ్యాయంలో కిందకి వస్తే 10:12-11 చూడండి, రెండికి ఆశపడక నా ఉపదేశం ఆలకించుడి, దేవుని బంగారము నశింపక తెలివినందుడి, జ్ఞానము ముఖ్యముల కంటే
శ్రేష్టమైనది విధవగల సొత్తేదియు దానితో సాటి దేవుని స్తోత్రం. ఇంతకీ జ్ఞానం ఏంటి? దేవుని స్తోత్రం. ఇక్కడ రాయబడుతుంది కదా, జ్ఞానము ఏం చేస్తుంది? వినిపిస్తా ఉంది, తన స్వరాన్ని వినిపిస్తా ఉంది. జ్ఞానం ఏం చేస్తూ ఉంది? అనేక మాటలు మనకు చెప్తా ఉంది. జ్ఞానం ఏం చేస్తూ ఉంది? వెండి బంగారముల కంటే, విలువైన ముచ్చుముల కంటే అది కోరదగినది. ఈ జ్ఞానము అంత గొప్పదని చావిస్తూ మనకు రాయబడుతూ ఉంది. అది ఏ దానితో కూడా ఏమాత్రం కూడా సాటి లేనిదిగా ఉంది జ్ఞానం. దేవుడు వాక్యము చావిస్తున్న వాక్య భాగంలో మనం చూస్తున్నా వచ్చిన చదువుతే 32వ వచనంలో కూడా వచ్చిన మాట రాయబడుతూ ఉంది. కావున పిల్లలారా, నా మాట ఆలకించండి, నా మార్గమును అనుసరించు వారు ధన్యులు, ఉపదేశం నిరాకరింపగల దాన్ని అవలంబించి జ్ఞానుడై ఉండి. దేవుని స్తోత్రం. ఇంతకీ ఈ జ్ఞానము అంటే ఏంటి? దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రకటించబడుతున్నది వాక్యము ఏదో ఒక బుక్ లో లేదంటే ఒక బైండింగ్ చేయబడిన పుస్తకం కాదు ఇది. ఇది దేవుడు నీకు నాకు సర్వ ప్రజలకు ఇచ్చిన గొప్ప జ్ఞానం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది ఈ ఒక్క పుస్తకం 56 పుస్తకాలు ఉన్న బైబిల్ని బట్టి గొప్ప జ్ఞానాన్ని పొందుకున్న వారు, ఎందుకంటే దేవుని కృపలో అనేక మంది అనేక రీతిలో దీవించబడిన వారు గోపురలాగే లోకంలో ఉన్నారు. దేవుని స్తోత్రం. అందుకే వాక్యం చదివిస్తున్న లేఖన భాగంలో మనం చూస్తున్నాం, కాబట్టి నా మాట ఆలకించండి అనగా పరిశుద్ధ లేఖనంలో ఉన్నటువంటి స్వరములు వినండి. నా మార్గములన్నీ కూడా ఏం చేస్తారంటే, నా మార్గములు అనుసరించు వారు ధన్యులుగా ఉంటారు. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం వినేవారు, దేవుని వాక్యానుసరంగా నడిచేవారు, పరసంబంధంగా జీవించేవారు, దేవుని కృపలో దేవుని చిత్తంలో ఉండేవారందరూ కూడా దీవించబడతారని వాక్యము చావిస్తూ రాయబడుతూ ఉంది. ఇవి నాకు తర్వాత వచనం కూడా మీరు చదివితే చూడండి, 35వ వచనం కూడా చదివితే చూడండి, చివరి వచనం, నన్ను కనుగొన్నవారు జీవమును కనుగొనను, యెహోవా కటాక్షము వానికి కలుగును, నన్ను కనుగొన్న వారికి తనకే హాని చేసినను, నాయందు అసహ్యపడి వారందరూ మరణమును స్నేహితులు. దేవుని స్తోత్రం. నన్ను కనుగొన్న వారు దేని కనుకుంటారట? జీవమును కనుగొంటారు. దేవుని స్తోత్రం. ఇదే మాట తెలుసా, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. దేవుని స్తోత్రం. అంటే జ్ఞానము వాక్యమే, వాక్యమే జ్ఞానము, జ్ఞానము యేసు, యేసే జ్ఞానము. కనుక ఈరోజు ఆయన గమనించి చెప్తూ అంటున్నాడు కదా, ఈ నా మాటలు వినేవారు ఏమైనాడట? బంట మీద కట్టబడినటువంటి వాడు వలె బుద్ధిమంతుడు వలె జ్ఞానవంతుడు వలె ఉన్నాడు. ఎవరు? ఈ నా మాటలు అంటే ఎవరి మాటలు? యేసు మాటలు ఎందరైతే వింటారో వారు ఏమయ్యారట? బండ మీద కట్టబడిన వంటి వారి వలె జ్ఞానవంతులుగా బుద్ధివంతులుగా పేరు పెట్టగలరు. కానీ ఈ నా మాటలు వినడం వాడు ఏమయ్యాడు? ఇసరి మీద కట్టి వాడు బుద్ధిహీనుడయ్యాడు, జ్ఞానం లేని వాడు అయ్యాడు. తెలుసుకోవాలి. అందుకే వాక్యం చదువుతున్నాడు యాక్న భాగంలో మనం చూస్తున్నాం, ఎవరైతే వాక్యాన్ని వింటారో, వాక్యాన్ని చేతపడతారో, వాక్యానుసారంగా బ్రతుకుతారో, వాక్యము ద్వారా ప్రపంచాన్ని జీవించగలుగుతారో, దేవుని చిత్తాన్ని క్రీస్తు యొక్క మార్గంలో నడుస్తారో, వారి గమనించిన జీవాన్ని కనుగొంటారని వాక్యము చదివిస్తూ ఉంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం అందరం కూడా గమనించండి, వినటానికి ఏమవ్వాలి మనము? వేపరిపాలి. ఏమి వినాలి? ఏమి వినాలి? జీవము గల దేవుని మాటలు మనం వినాలి. ఏమి వినాలి? దైవ సంబంధమైన మాటలు మనం వినాలి. ఏమి వినాలి? దేవుని చిత్తములో ఉంటున్నటువంటి ప్రతి మాటలను మనం వినడానికి ఇష్టపడాలి. కానీ నేను మనం ఏం చేస్తాం? దేవుని స్తోత్రం. పనికిరాని విషయాలన్నింటిలో మనం ఏం చేస్తూ ఉంటామంటే మనం తల దూరుస్తూ వెళుతూ ఉంటాం. దేవుని స్తోత్రం. వాక్యం చదివిస్తుంది, మనం దేవుని వాక్యం వినడం ద్వారా మనం గమనించండి, మనకి లోకంలో ఉన్న ముద్యముల కంటే, బంగారముల కంటే గొప్ప శాశ్వతమైనటువంటి కృపను పొందుకుంటామని చెప్తా ఉంటే, మరి ధన్యులు అవుతారని చెప్తా ఉంటే మనం ఆ వాక్యాన్ని ఏం చేస్తాం? నిర్లక్ష్యపడతాం. దేవుని స్తోత్రం. మీరు చూడండి, ఒకరోజంతా మనం దేవుని యొక్క మంత్రంలో ఉండగలమా? అదే రోజంతా మన ఎక్కడైనా బయట ప్రాంతాల్లో, బయట గ్రామాల్లో, లేదంటే మనం మన వ్యర్థమైన పనుల్లో మనకు కనిపించు. కానీ దేవుని సన్నిధిలో ఉండలేము, ఎందుకంటే లోకంలో ఉన్న ఈ శరీరంతో మన పోరాటం. అందుకే ఇదే యాకోబు 4వ అధ్యాయంలో అంటాడు, ఇదిగో మనము దినదినము ఏం చేస్తున్నాం తెలుసా? మన శరీరంతో ఏం చేస్తున్నాం? పోరాటములు చేస్తున్నామని దేవుని యొక్క లేఖన భాగంలో చేస్తున్నాం. అందుకే 4వ అధ్యాయంలో, మీలో యుద్ధములు పోరాటములు దేవుని కలిగించినవి, మీ అవయవములలో పోరాడు భోగేచ్చల బట్టే కదా. అంటే ఇప్పుడు మనం దేనితో యుద్ధం చేస్తున్నాం? దేనితో యుద్ధం చేస్తున్నాం? దేనితో పోరాడుతున్నాం? మన శరీరముతో మనము పోరాడుతున్నాం. గమనించిన దేవుని యొక్క సన్నిధిలో మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవడం, మనం వినటానికి ఇష్టపడే వారంగా ఉండాలని వాక్యం చదివిస్తూ ఉంది. దేవుని స్తోత్రం. గమనించండి, ఇక్కడ దేవుని మాటలు వినడానికి మనకు నిద్ర వస్తుంది,
కదండి పాస్టర్ తో మాట్లాడడానికి దేవుని మాట్లాడడానికి బైబిల్లో ఉన్న సంగతులు ఉండడానికి నిద్ర వస్తుంది కానీ టీవీ ముందు కూర్చోండి నిద్ర వస్తుందా ఈరోజు గమనించండి పనికిరాని విషయాలు ఆ చెవి కోసుకోవడానికి పరుగులు తీస్తాం కదండి ముసలమ్మ చుట్టూ వినాలంటే అమ్మ లాభలక్క ముగ్గురు కూర్చున్నారంటే వాళ్ళ కోసం వీళ్ళ కోసం వాళ్ళ కోసం ఇక్కడ మంచిగా ఉంటాయా మంచిగా మాట్లాడుకుంటామో చెప్పండి వాస్తవంగా నిజంగా ఇద్దరు ముగ్గురు కలిసిన స్త్రీలైనా పురుషులైనా మరి ముఖ్యంగా గమనించండి తిమోతికి రాసిన పత్రికలు అంటాడు కదా ముసలమ్మ ముచ్చటలో కంచడి ఏమై ఉన్నారు చాలా మంది ఆ దురద చెవులు గల వారిగా వెంట వినడానికి ఇష్టపడతా ఉన్నారు అందరి స్తోత్రమాలు మనకి ఏముండదట మన చెవులు ఏముంటాయట ఏముంటాయి దురద ఏ దురదది పనికిరాని విషయం ఆ అక్కడికి తెలుసా ఆ చెప్పు 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 ఏంటది దేవుని స్తోత్రం ఆ పలానా చివరి ఉంటారు కదా వాళ్ళ అమ్మాయి ఉంది కదా వాళ్ళ అబ్బాయి ఉంది కదా ఆ చెప్పు 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 ఏమైంది 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 దేవుని స్తోత్రం అలాంటి కథలు అంటే మనకి చాలా ఇష్టం వాడు చూసావా ఏం చేస్తున్నాడు తెలుసా ఆ భార్యను ఓ కొట్టేస్తున్నాడు తాగేస్తున్నాడంట అంట అవునా అని మేము 10 మంది చెప్తుంది దేవుని స్తోత్రం హల్లెలూయా పనికిరాని విషయాలు ఏదేదో గమనించండి అవసరం లేని విషయాలు అందుకే గమనించండి దురద చెవులు గల వారిగా ఉండి ఏం చేస్తున్నట్టండి ఆ మాటలు వినడానికి వారు ఏం చేస్తారు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్న వారు అనేక మంది లేకపోలేదు దేవుని స్తోత్రం వాక్యములో ఉన్న లేఖన భాగంలో మనం జాగ్రత్తగా చూడాలి నువ్వు వినటం ద్వారా అంటే నువ్వు గమనించిన సీరియల్ వినటం ద్వారా నీకేం రాదు సినిమాలు వినటం సినిమాలో స్టోరీ వినటం ద్వారా నీకేమి రాదు అమలక్కల మాటలు వినటం ద్వారా నీకేమి రాదు లోకంలో ఉన్న మాటలు వినటం ద్వారా ఏమి రాదు దేవుని వాక్యం వినటం అనే కలుగుతుందట విశ్వాసం కలుగుతుంది దేవుని స్తోత్రం అందుకే రోమీయుల రాసిన పత్రిక 10:17 స్పష్టంగా రాయబడుతుంది మాట కలిగితే వినడం ద్వారా విశ్వాసము కలుగును అది క్రీస్తు యేసుని గురించిన వంటి మాట దేవుని స్తోత్రం హల్లెలూయా మనము దేవుని గురించిన వంటి మాట వినడానికి ఇష్టపడాలి నువ్వు దేవుని సన్నిధిలో దైవ సంబంధమైన మాట వినడానికి ఇష్టపడితే అది గమనించిన ఖచ్చితంగా మనం గమనించిన మన జీవితానికి అది ఉపయోగకరంగా ఉంటుందని వాక్యము చాలా ఇష్టంగా ఉంది దేవునికి స్తోత్రం కాబట్టి దేవుని సమక్రమ అందరము కూడా మొదలుగా ఏం చేయాలంటే వినటానికి వేగన పడాలి ఇష్టపడే వారు కూడా ఏమి వినాలి ఏం వినాలి జ్ఞానయుక్తమైన మాట వినడానికి ఇష్టపడాలి దేవుని మాట వినడానికి ఇష్టపడాలి బైబిల్లో మాట వినడానికి ఇష్టపడాలి గమనించండి ఈరోజు చాలా మంది యవనస్తులు పనికిరాని మాట వినడానికి అని కష్టపడుతున్నారు కొంతమంది చూడండి నిజంగా బూదు మాటలు వినడం అంటే ఇష్టం వాళ్ళకి లేదంటే కొన్ని కొన్ని గమనించండి అబద్ధము మాటలు వినాలంటే ఇష్టం కొంతమందికి గమనించి రకరకాలుగా లోకంలో ఉండే మాటలు వినాలంటే ఇష్టం కానీ వాక్యం చదివిస్తుంది పరిశుద్ధమైన మాటలు మాట్లాడేవారిగా ఉండాలి దేవుని స్తోత్రం నీ నోటి నుంచి ఎటువంటి పోకిరి మాటలు రాకూడదు ఎటువంటి దుష్టుడు మాటలు రాకూడదు ఎటువంటి చెడ్డ మాటలు రాకూడదు నీ యొక్క గమనించండి వాక్యం చదివిస్తే ఎటువంటి ఓ లేదంటే బూదు మాటలు రాకూడదు దైవ సత్తానుసారంగా మనం ఏం చేయాలంటే మనం రాకుండా చక్కగా మనం జీవించగలిగిన వారిగా ఉండాలని వాక్యము చదివిస్తూ ఉంది.